సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరు అంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలనుకుంటున్నాను అండి. మీరు 2 తారీఖు 7/2023. సో గైస్ ఇది ఈ గోల్డ్ గల్ఫ్ నుండి ఎంత తీసుకురావాలి, సో తీసుకొస్తే బిల్లు ఇట్ల సంగతి ఏంటి అని చెప్పి చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉందండి. సో కోవిడ్ తప్పించి బహ్రెయిన్ కానీ, ఖతర్ కానీ, ఒమాన్ కానీ, సౌదీ కానీ, యుఏ కానీ, సో ఈ ప్లేసుల్లో అయితే పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. గోల్డ్ తీసుకునే వారు యాజ్ అ నార్మల్గా గల్ఫ్ వెళ్ళి 1 ఇయర్ తర్వాత రిటర్న్ ఎవరైతే వస్తున్నారో అటువంటి వారికి వితౌట్ ట్యాక్స్, 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా మగవాళ్ళు 20 గ్రాములు, ఆడవాళ్ళు 40 గ్రాములు తెచ్చుకోవచ్చు. ఇది కామన్గా ఉన్న రూల్, అయితే ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే స్పెషల్లీ కోవిడ్ నుంచి ఈ మధ్యన బాగా రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అంటే విధంగా, సో అంటే రూమర్స్ అంటే కోవిడ్ ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడి తమ యొక్క గోల్డ్ని వెనక పంపేసిన మిత్రులు నాకు తెలియజేశారు. సో ఈ మధ్య అడపా కూడా ఎయిర్పోర్ట్లో అనుభవం జరిగిన మిత్రులే నాకు ఈ సమాచారం తెలియజేశారండి. అదేంటంటే చూడండి, ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ కొందరికి చేదు అనుభవాలు జరిగాయి ఈ మధ్యన ఎయిర్పోర్ట్లో. సో ఎవరైతే బంగారం పట్టుకెళ్తున్నారో వాళ్ళనంట కొందరు ఆఫీసర్లు ఆపి, ఎవరైతే పట్టుకెళ్తున్నారో బిల్లు ఆల పేరు మీదే ఉండాలి, ఏ రోజైతే ప్రయాణిస్తున్నారో ఆ రోజు బిల్లు ఉండాలని చెప్పి అడిగారంట అండి. సో మరి ఎవరో ఒక ఆఫీసర్ ఒక మిత్రుని అడిగారు. సో అది తర్వాత ఆ విషయం నేను ఛానల్లో చెప్పాను, చాలామంది చాలా వైరల్ అయింది, టిక్టాక్లో కూడా నాకు అయితే సినిమా మిగిలిపోయిందని చెప్పి వీడియోస్ కూడా పెట్టారు. సో అది పక్కన పెట్టండి. అయితే ఆ విషయం జరిగిన తర్వాత కూడా కొందరు మిత్రులకి ఎయిర్పోర్ట్లో బిల్లు చెక్ చేశారంట, ఆ తీసుకొచ్చే వ్యక్తి పేరు మీద బిల్లు ఉందని చెప్పి చెక్ చేశారంటండి. సో ఇండియా వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత కూడా కొందరు మిత్రులు నాకు సమాచారం అందజేశారు. అయితే నా వీడియోస్ కింద కూడా కామెంట్లు చాలామంది పెడితే కామెంట్లు కూడా కొందరు మిత్రులు రిప్లై ఇచ్చారు, లేదన్నా ఇది నాకే జరిగింది, సో నన్ను కోవిడ్ ఎయిర్పోర్ట్లో అడిగారు అని చెప్పి చాలామంది మిత్రులు అడిగారండి. సో అయితే ఎక్కడ మినిస్టర్ తరఫు నుంచి కానీ ఈ గోల్డ్ మీద స్టాంప్ వేసే బల్దే తరఫు నుంచి కానీ ఎక్కడ అఫీషియల్ న్యూస్ అయితే లేదు. సో ఓవర్గా గోల్డ్ తీసుకెళ్తే క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇది కామనే. ఓకేనా? అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే గోల్డ్ ఎవరైతే తీసుకెళ్తారో కోవిడ్ నుండి, స్పెషల్లీ కోవిడ్ నుండి గోల్డ్ ఎవరైతే తీసుకొస్తున్నారో బిల్లులు మీ పేరు మీదే ఉంటే ఇది ఒక ప్లస్ పాయింట్, ఒక సేఫ్ అండి, అది ఒక సేఫ్. ఓకే, ఏ రోజు ప్రయాణిస్తారో ఆ రోజే బిల్ తీసుకోవాలనేది మాత్రం రేలు. ఈ రూల్ అయితే ఎక్కడ లేదు, మరి నేను వెళ్ళలేదు అక్కడ అని. సో ఎవరో మిత్రులు అడిగారంట, కానీ ఆ రూల్ అయితే లేదు. అఫీషియల్గా మినిస్ట్రీ కానీ, అఫీషియల్గా బల్దే బంగారం మీద స్టాంప్ వేసే బల్దే వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఈ రూల్ పెట్టలేదు, నేను చదవలేదు. ఎందుకంటే డైలీ న్యూస్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి నేను చూస్తూ ఉంటాను. సో ఈ న్యూస్ ఎక్కడ లేదు. కానీ ఒక సేఫ్ ఏంటంటే మీరు వేరే వాళ్ళ బంగారం పట్టుకెళ్తున్నా, ఏదైనా చేస్తున్నా కానీ బిల్లు మీ పేరు ఉంటే అది ఒక సేఫ్ అనమాట. ఎయిర్పోర్ట్లో చూపించడానికి ఇది నా బంగారం అని చూపించడానికి ఒక అథారిటీగా ఉంటుంది, లేదంటే ఇంకా ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గతంలో చాలామంది భారీగా గోల్డ్ తీసుకెళ్ళి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. నెక్స్ట్ ఈ గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది గోల్డ్ స్మగుల్ చేసి దొరికిపోయారు కదా. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేబీ అధికారులు అడుగుండొచ్చు, ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళ పేరు మీద బిల్లు ఉండాలని చెప్పి. సో ఎక్కడ అఫీషియల్ న్యూస్ అయితే కాదండి. సో గైస్ ఇది తీసుకెళ్తే ఒక విధంగా సేఫ్ అనమాట, ఒక సేఫ్ పర్పస్, ఒక సేఫ్టీ. నేను తీసుకెళ్తానా, నా బంగారం బిల్లు నా పేరు మీద ఉందనుకోండి, ఇది బంగారం నాది, పలానా రేట్లు కొన్నాను చూపించవచ్చు. అది ఆర్గ్యుమెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అనమాట. సో వేరే వాళ్ళు బంగారం మనం తీసుకెళ్తున్నప్పుడు బిల్లు వాళ్ళ పేరు మీద ఉంటాయి, అదొక మైనస్ పాయింట్ అవ్వచ్చు. అంతే, అంత మించి తప్ప ఏం కాదండి. బంగారం దారుణంగా తెచ్చుకోవచ్చు, ఎందుకంటే బంగారం సేల్ అధికంగా గల్ఫ్లో సేల్ అయ్యేది బంగారం ఒకటి. అది కూడా ఎక్స్పర్ట్స్ కొంటారు, అధికంగా బంగారం కొనేది విదేశీయులే, గల్ఫ్ దేశాల్లో ఉన్న విదేశీయులే. అందులో ఇండియన్స్ ఎక్కువగా కొంటారు, అధికంగా బంగారాన్ని బై చేసేది విదేశాలలో ఇండియన్స్ మాత్రమే. సో గైస్ ఇందువల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి, బంగారం తెచ్చుకోవచ్చు. ఒక మీ పేరు మీద బిల్లు ఉందనుకోండి, సేఫ్ పర్పస్, అంతే, అంతమించి ఏమీ కాదు. ఓకే గైస్, ఎందుకంటే చాలామంది ఈ మాల్యాలో ఉండే గోల్డ్ షాప్లో ఉండే కొందరు మిత్రులు చాలామంది నాకు కొంచెం చెప్తున్నారు, ఈ బంగారం కోసం చాలామంది టెన్షన్ పడుతున్నారన్న, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారు. సో అది ఇబ్బంది పడుతున్నారు, కొనాలా వద్దని చెప్పి కొందరు కొనకుండా వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి అని చెప్పి, సో ఇటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదండి, నార్మల్గా బంగారం కొనుక్కోవచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.